Hi friends, mem chese interesting videos mee mobile lo notification ga raavali ante maa channel ni subscribe cheskondi alage pakkana unna bell icon ni click cheyandi. Hello viewers, welcome to our channel. Meeku ganaka dental cavities problem unda aithe danni natural ga ne heal cheskondi ante natural ga home remedies tho danni clean cheskondi. మరి ఆ హోమ్ రెమెడీస్ ఏమిటో, ఎలా క్లీన్ చేసుకోవాలో, ఎలా డెంటల్ క్యావిటీస్ నుండి విముక్తి పొందాలో ఇవాళ ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. మన పళ్ళకి మధ్యలో ఒక్కసారి కనుక డెంటల్ ఎనామిల్ మరియు డెంటీ ఈ రెండు కూడా బ్యాక్టీరియా ప్రొలిఫికేషన్ జరగటం వల్ల ఈ రెండు కూడా ఎఫెక్ట్ అవుతుంది మన పళ్ళకి. అంటే డెంటల్ ఎనామిల్ కూడా క్లీనప్ అయిపోతుంది. ఇలా క్లీనప్ అయిపోయిన డెంటల్ ఎనామిల్నే మనము డెంటల్ క్యావిటీస్ అంటాము. సో ఈ క్యావిటీ వల్ల పళ్ళకి మధ్యలో మనకి ఒక చిన్న హోల్, మనం దాన్ని పుచ్చిపన్ను అంటాము, అలాంటి పుచ్చిపోవటం అనేది స్టార్ట్ అవుతుంది. మల్టీ లేయర్డ్ హార్డెన్ టిష్యూస్ అనేవి మనకి గమ్ రూపంలో పళ్ళ మధ్యలో ఇరుకుపోవటం స్టార్ట్ అయ్యి అక్కడ నుండి మనకి క్యావిటీస్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో మనం డైటరీ చేంజెస్ వల్ల, అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలని చేంజ్ చేయటం వల్ల ఈ డెంటల్ క్యావిటీస్ నుండి దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా మనము ప్రాపర్ హైజీన్ ఉన్న డైట్ తీసుకుని రెగ్యులర్గా డెంటల్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. సో ఈ రెండింటి వల్ల మోస్ట్ క్యావిటీస్ అనేది మనకి ప్రివెంట్ చేయొచ్చు. ఇక అవి కాకుండా మనము ఒక రోజులో చేయాల్సిన మినిమం థింగ్స్ ఏంటంటే బ్రషింగ్. ప్రతిరోజు ఖచ్చితంగా 2 సార్లు బ్రష్ చేయటం మంచిది. 1 ఉదయాన్నే లేవగానే, 2 రాత్రి పడుకునే ముందర. ఎందుకంటే ఆహారం రాత్రి తిన్న తర్వాత కూడా మనం బ్రష్ చేయటం వల్ల పళ్ళ మధ్యలో ఉన్న ఆహారం క్లీనప్ అయిపోతుంది, క్యావిటీస్ రాకుండా ఉంటాయి. ఇక బ్రషింగ్ కూడా 15 నుండి 20 మినిట్స్ వరకు చేయటం మంచిది. ఐడియల్ బ్రషింగ్ అంటేనే మనం 12 to 13 మినిట్స్ చేయాలి. ఇక బ్రష్ చేసినప్పుడు మీ గమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే చిగుళ్ళు ఏవైతే ఉన్నాయో, వాటికి బ్రష్ 45 డిగ్రీస్ యాంగిల్లో ఉండి రబ్ చేయాలి. సో బ్రషింగ్ అనేది మినిమం 12 to 13 మినిట్స్ చేయాలి. అయితే బ్రష్ చేస్తున్నప్పుడు మనం క్లియర్గా ఉండాలి, మన పళ్ళు చిగుళ్ళు అంత భాగం కూడా మనం క్లీన్ చేసామా లేదా అని. ఇక టంగ్ క్లీన్ కూడా ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే టంగ్ కూడా బ్యాక్టీరియాని క్యారీ చేస్తుంది కాబట్టి. సో ఈ ఒక్క థింగ్ మనం డైలీ రెగ్యులర్గా కరెక్ట్గా చేస్తే 75% డెంటల్ బ్యాక్టీరియాస్, డెంటల్ క్యావిటీస్ రాకుండా ఉంటాయి. ఇక ఆహార పదార్థాలు ఏవైతే మనకి పళ్ళకి అతుక్కుంటాయి అన్న డౌట్ ఉన్నా, లేదంటే ఇవి గమ్స్లో ఇరుక్కుంటుంది అనుకున్నా, వాటిని అవాయిడ్ చేయటం మంచిది. ఇన్ కేస్ ఆఫ్ తిన్నా కూడా చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటివి ఏమైనా తిన్నా కూడా మనం వెంటనే బ్రష్ చేయటం మంచిది. ఎందుకంటే మనం తిన్న ఈ చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ 1 అవర్కి మించి పళ్ళ మధ్యలో ఇరుక్కుంటే క్యావిటీస్ ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ 2 థింగ్స్ని రెగ్యులర్గా కనుక పాటిస్తే డెంటల్ క్యావిటీస్ నుండి దూరంగా ఉండవచ్చు. అంతేకాదు, కనీసం 2 మంత్స్కి ఒకసారైనా కూడా డెంటల్ చెకప్ చేయించుకోవటం మంచిది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.